यादाद्रि भुवनगिरी जिल्ला तूर्कपल्ली मंडल केन्द्र में कांग्रेस पार्टी मुख्य कार्यकर्ता समावेश निर्वहिंचारु। उम्मड़ी नलगोंडा वरंगल खम्मम पट्टभद्र नियोजकवर्गम नुंडि पोटी चेस्तुन्न कांग्रेस पार्टी एम्मेल्सी अभ्यर्थी सभावट रामुल नायक गेलुपु कोरकु तूर्कपल्ली मंडल कांग्रेस पार्टी धनावल शंकर नायक आध्वर्यंलो जरिगिन समावेशंलो पीसीसी आदेशाल मेरकु आलेर नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीर्ल ऐलय्य मुख्य अतिथिगा विच्चेसि मात्लाडुतू పేద వర్గాల నుంచి వచ్చిన రాములు నాయక్కి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, యువత ఉద్యోగుల సమస్యపై శాసన మండలిలో పోరాడే వ్యక్తి రాములు నాయక్ అని, కేసీఆర్ కి పట్టభద్రులంతా బుద్ధి చెప్పాలి, మేధావులంతా ఆలోచించాలని కోరారు। ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి నిరుద్యోగులకు గాను ఉపాధ్యాయుల సమస్యల గురించి ఏనాడు మాట్లాడింది లేదు। ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 50,000 ఉద్యోగాలని కేసీఆర్ కొత్త డ్రామా కట్టి నిరుద్యోగులు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే 2018 ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగుల భృతి గురించి ఇప్పటివరకు ఊసే లేదు, కావున మేధావులు పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ ను గెలిపించాలని కోరారు। ఒక గిరిజనుడైన ముందు వరుసలో నుండి కొట్లాడి ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా రాజులకు మేల్ చేయకపోతున్న కేసీఆర్ నిరంతర పోకడలకు ఈ ఎమ్మెల్సీ పదవి నాకు వద్దని చెప్పి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రాముల నాయక్ గారియల మన మూడు జిల్లాల అభ్యర్థి కావడం మనం అదృష్టంగా భావించాలి। ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టున్నారు ఎలక్షన్ అంటేనే ఇలా కోట్ల స్థాయిలో పోయినే కానీ ఆయన ప్రజల పక్షాన కొట్లాడిన ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఇలా రాముల నాయక్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఒక సమస్త స్థానం ఇచ్చిందని చెప్పి చెప్పక తప్పదు। ఇవాళ మన రాముల నాయక్ గారు కానీ అదే విధంగా బీజేపీ ఉన్నటువంటి క్యాండిడేట్ కు ఇయాల టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నటువంటి పల్ల రాజశేఖర్ రెడ్డికి నక్కకు నాదలకంలో తేడా। పల్ల రాజశేఖర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు ఇయాల ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కనీసం ఏ కాలేజ్ స్టూడెంట్ గాని ఏ ఒక విద్యార్థి గాని ఏ ఒక టీచర్ల గాని మేధావుల వర్గానికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ లకు ఎవరికైనా అందుబాటులో ఉండా అంటే అందుబాటులో ఎవరికి లేదు। ఒక కేసీఆర్ కు ఊడియం చేయనికి కేసీఆర్ కు డబ్బు సంపాదించి ఎలక్షన్ లో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యులుగా ఒక పెద్ద పాత్ర పోయించి ఎలక్షన్ లప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి పల్ల రాజశేఖర్ తప్ప ఆ రోజు ఆయన కాలేజీలు